ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. రాజీవ్ గృహకల్పలో ఉన్నటువంటి రుణమాఫీ చేయడం జరిగింది. సుమారు 3697 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో మేమందరం మీ దగ్గరకు వచ్చి మరి ఓటు అడిగినప్పుడు మీరందరూ అన్నారు, అన్న మేమందరం చాలా నిరుపేద కుటుంబీకులు మీద నివసిస్తా ఉన్నాం, మాకు ఈ రుణం మాఫీ చెప్పాలి మీరు అని చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా, నేను నన్ను గెలిపియండి రుణమాఫీ చెప్పిస్తానని చెప్పి ఆ రోజు నేను మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం నేను సార్కు 4 సార్లు రిప్రజెంటేషన్ చేసినాం. మరి అందరి కార్పొరేటర్లు ఎక్కడెక్కడైతే ఈ రాజీవ్ గృహకల్ప నివాసితులు ఉందో అక్కడ కార్పొరేటర్లు అందరం కలిసి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మన నిరుపేద కుటుంబాలకు ఆశ్రయం ఇస్తూ ఆయన అండగా ఉంటానని చెప్పి ఈరోజు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయడం జరిగింది. లోన్లన్నీ మాఫీ అయినాయి, ఇంకా కట్టాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మరి ఇప్పుడు కట్టిన వాళ్ళ గురించి కూడా ఇప్పుడు సోదరి మనం ఇంతకుముందు వచ్చినట్టు అడిగింది, అది ఏమాత్రం అవకాశం ఉంటే నేను అది కూడా ఒకసారి చర్చిస్తాం, ఏమన్నా అవకాశం ఇస్తే రెండు గురు ఏమైనా ఉంటే అది కూడా అడుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకు అవసరం ఉన్నది, గరీబంలో వెంబడి నేనున్నా అని చెప్పి ఇది ఒక ఉదాహరణ. మనకి ఇంతకుముందు సుమారు 2 కోట్ల రూపాయల మంచినీటి మాఫీ చేయడం జరిగింది రాజీవ్ గృహకల్పకు. అందులో మన లింగంపల్లిలో ఉన్నటువంటి నుంచి 3690 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. కావున మనమందరం కూడా మన ఆలోచనకు ఏమి అనుకున్నామో దానికి అనుగుణంగానే మరి ఈ రోజు పనిచేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. మరి ఆయన